నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం లభిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. చాలామందికి గృహం గురించి ఆలోచన ఉంటుంది, అది తప్పనిసరి. కాబట్టి గృహం కావాలనుకున్నప్పుడు అనేక కష్టాలు ఏర్పడుతుంటాయి, గృహం అమ్మాలనుకున్నప్పుడు కూడా చాలా కష్టాలు ఏర్పడుతుంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటనంటే, ఒక చిన్న చీటుగా చెప్తాను. గృహం కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే, తప్పకుండా పగడము 2 క్యారెట్స్, ఆస్ట్రోగ్రేడ్ జెమ్స్, పగడం 2 క్యారెట్స్, కనకపుష్యరాగం 2 క్యారెట్లు, అది కూడా ఆస్ట్రోగ్రేడ్ జెమ్, శ్రీలంక మైన్స్ దై ఉండాలి. ఈ రెండు కూడా ఒక పసుపచ్చ బట్టలో కట్టండి, మూట కింద కట్టండి. అవి శ్రీ మహాలక్ష్మి పటం ముందు పెట్టండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిది కూడా పెట్టండి, దక్షిణామూర్తి పటం కూడా పెట్టండి. ఈ 3 పటాలు పెట్టి ఈ యొక్క చిన్న మూటని లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి మననం చేసుకోండి. ఆ మూటను మీరు ఎందుకు కడుతున్నారు అని చెప్పేసి, గృహ లాభం కోసం అంటే గృహం కొనటం కోసం అని చెప్పి మీరు మననం చేసుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం, దక్షిణామూర్తి యొక్క అష్టకం మరియు లక్ష్మీ అష్టకం, ఈ 3 కూడా చదువుతూ అక్షింతలు, కుంకుమ, తగిన పసుపు ఈ రత్నాలపై వేస్తూ పూర్తిగా స్తుతించాలి. ఇది అయిపోయిన తర్వాత హారతి పట్టాలి. ఆ చదువుతున్నప్పుడు, హారతి పడుతున్నప్పుడు మీరు చదవాల్సినటువంటి దేమిటనంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే అని చెప్పి చదవాలి. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి. ఇదంతా కూడా సింపుల్గానే ఉంది చెప్పటానికి, కానీ ఇది అద్భుతమైనటువంటి పరిహారం అని మాత్రం తెలుసుకోండి. ఇలా 108 రోజులు చేయండి తప్పకుండా. ఇందులో మీకు పెద్దగా వచ్చే ఖర్చేమీ లేదు, తప్పకుండా మీ కోరిక నెరవేరేటటువంటి అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పూజ అయిపోయిందో తప్పకుండా ఆ మూటని మీరు మీ ఇంట్లో బీరువాలో దాచండి. ఇల్లు కొన్నాక తప్పకుండా ఈ మూటలో నుంచి ఈ 2 రత్నాలు తీయండి. తీసి లాకెట్గా తయారు చేయించండి, బంగారంలోనో వెండిలోనో. తప్పకుండా ఎవరి పేరునైతే ఆ గృహం కొంటారో వారి యొక్క మెడలో ఈ లాకెట్ని వేయటానికి ప్రయత్నించాలి. అంటే పగడము, కనకపుష్యరాగం యొక్క 2 క్యారెట్ల యొక్క లాకెట్ని తయారు చేయించి మెడలో వేసుకోవాలి. ప్రతిరోజు కూడా లేవగానే ఆ 2 మనకి గృహాన్ని ప్రసాదించాయి కాబట్టి వాటికి కృతజ్ఞతలు చెబుతూ వాటికి ఒక నమస్కారం పెట్టి మనం ప్రశాంతంగా ఇంట్లో ఉన్నట్టయితే తప్పకుండా సుఖ సంతోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇది ఒక చిన్న చిట్కా, ఇది ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. ఇది చాలామంది చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. ఎక్కడో మీలో పొరపాటు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. తెలిసింది కదా, సంతోషం.